బోనాలు శుభాకాంక్షలు. నేను ఈసారి బోనం ఎత్తుకుంటున్నా. ఆ ఫోన్ అటుపోయింది, చున్నీ ఇట్లా తట్టుకుంది దానికి, దానికి రెడ్ అయ్యింది అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసేసే ఉంటారు, ఇది మన బోనాల వీడియో అనమాట. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ బోనాలు. అయితే ఇప్పుడే మార్నింగ్ లేచాము, మమ్మీ పని మమ్మీ చేసుకుంటుంది, మేము స్నానాలు చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ అక్క వచ్చేసి మనకి అవి కడుతుంది, ఏమంటారు, మామిడాకులు కడుతుంది అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే కడుతుంది, మా చిట్టి ఇప్పుడే లేచింది. సో దేవుడి సామాన్లు దేవుడి సామాన్లు అన్నీ వాష్ చేస్తుంది. ఇక్కడ బోనానికి బెల్లమనం, రైట్? అండ్ యునో మేము లాస్ట్ టైం కూడా చెప్పిన పప్ప ఈసారి కూడా బిజీ. ఈసారి కూడా బిజీయే. పప్ప ఎప్పుడు బోనాలకు బిజీయే ఉంటాడు గైస్. ఓ మై గాడ్, ఇప్పుడు ఏడు బయటకు వెళ్ళాడు అనుకుంటా, కానీ పప్పకైతే వర్క్ ఉంది, వెళ్తా అని చెప్పాడు. బ్యాక్గ్రౌండ్లో మీకు చాలా మ్యూజిక్ వస్తుంది, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మన ఇంటి పక్కనే టెంపుల్ కాబట్టి. ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకోబోతున్నా, మస్త్ ఎక్సైటింగ్ ఉండే. అండ్ ఫస్ట్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మన తెలంగాణలో బోనాలు అంటే వేరే లెవెల్ కదా. అందరికన్నా నేను మస్త్ హ్యాపీ అంటే ఎక్సైటింగ్ ఉన్నా, ఎక్సైట్మెంట్ బోనం ఎత్తుకుంటున్నా అని. గైస్ నేను రెడీ అయ్యాను. సో మమ్మీ ఇప్పుడు పూజిస్తుంది అనమాట, రెడీ అవ్వు, రెడీ అయినాకనే పూజయన్న, అందుకని పూజిస్తుంది. హాయ్ చెప్పు. నేను బాగున్నానా? సూపర్. మమ్మీ వాళ్ళనే ఇటు వేసుకున్నా. మా వాళ్ళు శారీస్ కట్టుకుంటారు, అక్క అని చెప్పి వాళ్ళు తంటాలు పడుతున్నారు అది వేసుకోవడానికి. సో ఈ శారీ స్పెషల్ ఏంటంటే నేను ఈసారి బోనం ఎత్తుకుంటున్నా. ఎందుకు మమ్మీ? ఎందుకో నీకు తెలుసు. సో మొక్కుకుండే అందుకని ఎత్తుకుందాం అనేసి ఈసారి నేను. నెక్స్ట్ టైం నా చక్కనే ఎత్తుకుంటుంది, మంచిగా ఎత్తుకోవాలి కదా. మధ్యాహ్నం రా మమ్మీ. ఎగ్జాక్ట్ ఇప్పుడు బొట్లు పెడుతుంది. ఇది ఏమంటారు మమ్మీ ఆ వైట్ది? సున్నం. సున్నంతో అమ్మవారికి పూలమాల తీసుకుంది. సో పూజ కూడా కంప్లీట్. బాయ్. ఎప్పుడు ఉండవను చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. ఎప్పుడు బోనాలకు వెళ్తాడు? ఉండడు కూడా ఉండడు ఈసారి. ఈసారి కూడా వెళ్తున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు వచ్చినారు గైస్. నువ్వే అందంగా ఉన్నావు. అట్లా ఏం అనుకోకు, నువ్వు అందంగా ఉంటేనే కదా మమ్మీ నేను అందంగా ఉన్నా చెప్పు. మై మామ్ వేసుకున్నా. మా మమ్మీ నిన్న నుంచి ఒకటే పని 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 చేసింది గైస్. మమ్మీ ఏ పని చేయనియదు, ఏంది జస్ట్ రెడీ అయితే చాలు మేము కదా మమ్మీ, అన్ని మా మమ్మీ వేసుకుంటే రెడీ అయ్యేసరికైనా పని అంతా అయిపోతుంది. ఇప్పుడు వస్తారా మీరు? నిన్న రావాలి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రేపు పొద్దున్నే బస్ ఎక్కుదాం అంటారు. అన్న అబద్ధాలు, 3 రోజులు. అబ్బో అమ్మమ్మ, నా తాత ఉండాడు ఫస్ట్ అమ్మమ్మ కన్నా. ఈ బియ్యం ఎట్లా ఎందుకు వేస్తారు ఒక టిప్పు చెప్పు. అది దీపము అల్కం ఉంటే వాడుతుంది అని పడకుండా
ఓకే సోల్గాకుంటా పడకుండా ఉండాలనేసి బియ్యం వేస్తారంట, మీకు తెలియని వాళ్ళ కోసం ఇది. నేను రెడీ, మమ్మీ రెడీ, అమ్మమ్మ రెడీ. మా అక్క అసలు ఈ మధ్యన మొత్తం కాంటాక్ట్ అవ్వండి గైస్. మా అక్కకి నెంబర్ చెప్తా, 8103045 ఏదో ఫోన్ చేయకండి, నిజంగా ఏదో ఎవరి నెంబరు ఫోన్ చేయకండి, నిజంగా ఏదో ఎవరి నెంబరు. మనకి ఏ పండుగ అయినా సరే ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాళ్ళకి పసుపు. అండ్ యాక్చువల్లీ ప్రతిసారి ఏం పెట్టుకోను, కానీ ఈసారి మంచిగా బోనం నేనే ఎత్తుకుంటున్నా కాబట్టి మంచిగా ఉండాలి కంప్లీట్గా అనేసి పెట్టుకుంటున్నా. సో నేను ఫస్ట్లో చెప్పిన అండ్ లాస్ట్ ఇయర్ బోనాల వీడియోలో కూడా చెప్పిన, పప్ప బిజీ. ఈ సీజన్లో బిజీయే ఉంటారు, మనకు బిజినెస్ అన్నాక వర్క్ ఉన్నప్పుడే చేసుకోవాలి కాబట్టి. అండ్ ఈసారి మమ్మీ ఎత్తిచ్చింది. బోనం ఎత్తుకున్నా, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగుండే. తర్వాత ఇట్లా తిరుగుతుండే హ్యాండ్స్ పెయిన్, నేను ఫస్ట్ టైం కదా ఉనికినాయి అనమాట. మా ఎక్స్పీరియన్స్ అయిన మా అక్క అండ్ మా మమ్మ ఉండి పైకి చూడు, స్ట్రేట్గా చూడు, కింద పడేయకండి, వాళ్ళ మాటలు వింటుంటే నాకు ఇంకా భయం వేసిండే, కానీ పడేయలేదు, మంచిగా ఎత్తుకున్నా. అండ్ ఈసారి కొండ ఎక్కలేదు దీపము, లాస్ట్ టైం ఎక్కింది, ఈసారి ఎక్కలేదు. నేను చాలా హ్యాపీ, మమ్మీ చెప్పగానే అమ్మయ్య హ్యాపీ, అదొక సాటిస్ఫాక్షన్ గైస్. అండ్ ఇది డెకరేషన్ మా ఇంటి దగ్గర బాగా చేశారు, లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగా చేశారు, డిఫరెంట్. అది ఇది శివాలయంకి వెళ్తున్నాం ముగ్గురికి వెళ్ళి. ఇది శివుడి గుడి, ఇక్కడ మనం ఇప్పుడు దాకా వెళ్ళింది ఈ గుడి అన్నమాట, పక్క పక్కనే ఉంటాయి రెండు. మా చిట్టి ఇప్పుడు మళ్ళీ కొడుతుంది, కొబ్బరికాయ ఎట్లా కొడుతుందో చూద్దాం. అట్లా పట్టుకుంటా అని కొబ్బరికాయ రావట్లేదా? మా స్పెషల్ చూడండి, చిట్టి తినేస్తుంది, మార్నింగ్ నుంచి తినలే, ఆకలైతుంది. సో పూరి మా అక్క చేసింది, మా పెద్ద అక్క. అండ్ ఇది చికెన్ ఎన్ని పల్పి, అది థమ్స్అప్ ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇదేంటే మటన్ మై ఫేవరెట్. ఇది సౌమ్య మై ఫేవరెట్, మై ఫేవరెట్. చాలా సెకలు ఉన్నారు నీలో, అవుతుంది ఇంకా చేయాలి, అవుతుంది కదా. ఫోన్ పట్టుకొని చూడండి గైస్, ఇంత జుట్టు నాకు నిజంగా ఉంటే ఎంత బాగుండేను మంచిగా. వీళ్ళ చిట్టి సిందుకేమో లాంగ్ హెయిర్ నచ్చదు, నాకు ఒక్కకి లాంగ్ హెయిర్ ఇష్టం, లాంగ్ హెయిర్ ఇష్టం, కానీ మాకు పెరుగుతలే. చారు ఎవరు, అమ్మమ్మ చేసిందా? మా అమ్మమ్మ చేసే చారు అదిరిపోతుంది, బొటిచారు మా అమ్మమ్మ చేసింది. మై మమ్మీ, మై మమ్మీ. ది నెక్స్ట్ డే. సో హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. డిస్టర్బెన్స్ ఏంది చెప్పు, సెంటు ఏదో పోరడా, ఏదో పోరడా, ఏదో ఫేర్ అండ్ లవ్లీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో బోనాల నెక్స్ట్ డే అనమాట ఇది. నేను నిన్న చెప్పినట్టే అమ్మమ్మ వాళ్ళు అండ్ తాత వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎక్కడికి రెడీ అయ్యాము అంటే, ఎక్కడికి? పెద్దమ్మ తల్లి టెంపుల్. మా అక్కకి ప్రాణం లేదంటే మాట్లాడుతుంది, గట్టి చెప్పు. పెద్దమ్మ తల్లి టెంపుల్. చిటికలు అండ్ టెంపుల్ 3కి కదా స్టార్ట్, ఓపెన్ అంటారు దాన్ని, స్టార్ట్ ఓపెన్ అంటారు దాన్ని, స్టార్ట్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో 3కి ఓపెన్. అండ్ యు నో గైస్, నేను హైదరాబాద్ నుండి ఇంతవరకు మెట్రో ఎక్కలేదు,
అందుకని మెట్రో. అండ్ చిట్టి హైదరాబాద్ లో ఉంది పెద్ద మొట్టలి టెంపుల్ చూడలేదు. సో గైస్ ఇప్పుడైతే మనం బయలుదేరుదాం. ఎట్లా అరుస్తున్నారు చూడండి, బ్లాగ్ తీస్తున్నా సరే. సో ఇప్పుడైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్, లెట్స్ గో గైస్. చచ్చిపోతుంటరా. హలో, మీరెవడు భావరాక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కానీ మంచిగా వచ్చినట్టు కూడా అనిపించలేదు. బాగుంది ఇదే స్టార్టింగ్ ఎగ్ టెంపుల్ వచ్చింది. మేము వెళ్ళింది మండే కదా, చాలా పబ్లిక్ తక్కువ ఉన్నారు. సండేతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నారు. అండ్ సండే సండే బోనాలు చేస్తారు కదా, అందుకని చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా రష్ లేదు కాబట్టి చాలా అంటే చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా, కాయిన్ నిల్చుంటే మనం అనుకున్నది అవుద్ది అని చిట్టి అండ్ అక్క ఎంత కష్టపడ్డారో వీడియోలో చూడండి లాస్ట్ వరకు. అండ్ ఈ మండే కూడా కొంతమంది బోనాలు చేశారు. చిట్టిది అయితే ఎట్లా నిల్చుంది. నాకేం ఫీలింగ్ అంటే నేను పెడితే మళ్ళీ ఏదైనా కోరుకొని మళ్ళీ పెట్టలేదనుకో నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యో పెట్టలేదు కదా, అయ్యో జరగదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నాకు నేనే ఫీల్ అయిపోయి అనేసి నాకు వద్దు మమ్మీ అక్క వాళ్ళకి ఇవి వాళ్ళే పెడతారు అని చెప్పిన. అక్కది ట్రై చేసి లాస్ట్కి పెట్టింది. అంటే ఎంత వచ్చినా సరే లాస్ట్కి కోరుకుంది, నిజం చేసుకుంటుంది అనేసి. ఇంకొక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టి మనం ఏమంటారు దాన్ని కోకోనట్ వాటర్ తాగేటప్పుడు ఇలా తలకి రుద్దుకుంటాం కదా, తలకి రుద్దుకోవద్దు, పొట్టకు రుద్దుకోవాలి. ఎందుకంటే మంచి డైజెషన్ అవ్వాలని. అదేందిరా అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. గుడికి అంటే ఫస్ట్ ప్రసాదమే గుర్తుకొస్తుంది. మా ఇంట్లో మాత్రము పప్ప అండ్ సింధు వచ్చేసి లడ్డూల కోసం, నేను మాత్రం పులిహోర. ఏంటంటే ఇంకా వెళ్ళేసి జస్ట్ జూడియోకి వెళ్దాం షాపింగ్కి, చూసి వద్దాం అనుకున్నాం కానీ మంచిగానే బిల్ అయింది. లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడే ఇంటికి వచ్చాం గైస్, 6:45 అవుతుంది. మాకు యాక్చువల్లీ లేట్ అయిందంటే షాపింగే, జూడియోకి వెళ్ళినాము అనుకోకుండా షాపింగ్ చేసినాం. అయితే డ్రెస్సెస్ చూపిస్తాయి మేము తీసుకున్నాం అనుకోకుండానే 5000 అయింది. సో ఇది వన్ పీస్, కానీ అక్క వేసుకోదు వైట్ది. అనుకోకుండా మేము ముగ్గురం వైట్ తీసుకున్నాం గైస్. రేట్లు ఎందుకులే, ఓకే ఇది బాగుంది కానీ క్యూట్ ఉంది. అండ్ ఇది అక్కనే టాప్ తీసుకుంది, ఇది ఇంకొక టాప్ ఆఫీస్కి వేసుకోవడానికి. ఇది చిట్టిది, ఇది నేను తీసుకుందాం అనుకున్నా పక్కకు పెట్టినాక చిట్టి తీసుకుంది. ఇది కూడా అక్కదే, ఇది కూడా ఆఫీస్కే. ఇది నాది. ఎట్లుంది ఇది? ఇటు ఓకే, ఇది నాది. ఇది పక్కకు పెట్టి చిట్టి తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మండి ఇదే బాగుంది స్టైల్గా వచ్చింది ఇక్కడ అని చెప్పింది, అందుకే ఇది నాది. దీని మీదకి ప్యాంట్ తీసుకున్నా, ఇది ప్యాంట్ వచ్చేసి ఇది. ఇది ఇంకొకటి అక్క తీసుకుంది, ఇది షర్ట్ లాగా మాస్క్ వేసుకుంది. అరుస్తూనే ఉండండి. షీట్ మాస్క్ 3 వేసుకుంది. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే ఆటో ఎక్కాము ఇంటికి వెళ్ళడానికి, అయితే చిట్టికి కూర్చున్నాక చున్నీ ఏదైతే ఉంటుందో అది ఆటోకి తట్టుకొని మొత్తం ఇక్కడ రెడ్గా అయింది. మీరు అట్లా చూసుకొని కూర్చొని అది తెలిసిందే, కానీ చిట్టి అట్లా కూర్చునేసరికి సో ఫోన్ కూడా ఎగిరి బయట పడ్డది. ఇది టైట్ అయిపోయేసరికి ఫోన్ హ్యాండిల్ చేయలేక ఇట్లా వదిలేసేసింది. ఆ ఫోన్ అటుపోయింది, చున్నీ ఇట్లా తట్టుకుంది దానికి. సో చూపిస్తా దానికి రెడ్గా అయ్యండి అనమాట. ఓకే సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.